సీనియర్ నేతలతో నారా లోకేష్ సమావేశం కాబోతున్నారు. చంద్రబాబు రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించబోతున్నారు. అలాగే ఈ భేటీలో పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చించబోతున్నారు లోకేష్. రేపు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టబోతోంది టీడీపీ. ఈ నిరసనపై కూడా చర్చ జరగబోతోంది. అయితే జగన్ కక్షపూరిత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామంటూ లోకేష్ ఫైర్ అవుతున్నారు. ఈ భేటీకి బాలకృష్ణ కూడా హాజరు కాబోతున్నారు. రైట్, ఇవాళ పార్టీ సీనియర్ నేతలతో నారా లోకేష్ అయితే సమావేశం కాబోతున్నారు. ఇక టీడీపీ నేతల మీటింగ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా చెప్పండి, మనం చూస్తున్నాము టీడీపీ అధినేత జైల్లో ఉన్నప్పటి నుండి ఏపీ పాలిటిక్స్ అయితే చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే ప్రజెంట్ పొలిటికల్ వ్యూహాలు కూడా టీడీపీకి చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ జరిగే మీటింగ్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు? గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామాలను కూడా చాలా జాగ్రత్తగానే తెలుగుదేశం పార్టీ అంచనాకు వస్తుంది. నిన్న జరిగినటువంటి బంద్లో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా చాలా సంపూర్ణంగా బంద్ జరిగింది. కొన్ని ప్లేస్లో కార్యకర్తలు కానీ నేతలను కానీ హౌస్ అరెస్ట్ చేయడం వల్ల కాస్త అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అక్కడ పెద్దగా బంద్ ప్రభావం అనేది కనపడలేదు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిన్న ప్రెస్ మీట్ కూడా చాలా క్లియర్ కట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడు జైల్లో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాగే కక్షపూరితంగా చేస్తున్నటువంటి కేసుల పైన కూడా ఎలా పోరాడాలి, ప్రజల వద్దకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై కూడా ఒక కార్యాచరణ అనేది రెడీ చేసుకుంటున్న పరిస్థితి కనపడితే, దానికి తగ్గట్టుగానే నిన్న దాదాపు సీనియర్ నేతలందరూ కూడా నిన్న రావడం జరిగింది. చినరాజప్ప కానీ, గొరంట పుచ్చ చౌదరి కానీ, గల్లా జయదేవ్ కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళతో అంతా కూడా నిన్న ఆయన సమావేశాలు జరిపారు. కానీ ఇవాళ పార్లమెంటరీ స్థాయిలో కూడా కీలకమైనటువంటి నేతలతో కూడా ఆయన సమావేశం అవుతున్నారు. రేపు అసెంబ్లీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీలో ఏదైతే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులపైన కానీ అధినేతలపైనటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి జైలు తోయించిన నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్న దానిపై కూడా టీడీ తెలుగుదేశం పార్టీ కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఇవాళ కీలకమైనటువంటి భేటీ కూడా చేయనున్నారు. ముఖ్యంగా ఇవాళ కాసేపట్లోగా రాజమండ్రికి బాలయ్య కూడా రాబోతున్నాడు. దాంతోపాటు ఇప్పుడు కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి కూడా మధ్యాహ్నం వాళ్ళ బయలుదేరి వస్తారు. వచ్చిన తర్వాత లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలుసుకొని చంద్రబాబు నాయుడిని, సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఏదో ములాఖాత్ అయిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత పార్టీ నేతలతో కూడా సపరేట్గా కూడా ఆయన మాట్లాడబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కాటికి చాలా ఇంపార్టెంట్మైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి నాయకుడిని కూడా రియాక్టివేట్ చేయడంలో కానీ, ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు చేయించడంలో కానీ, ఆందోళన కార్యక్రమాలు చేపించడంలో కానీ, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎక్కడ కూడా నిరుత్సాహానికి గురితోకుండా దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వ్యూహాలు రచించడం కోసం కూడా సీనియర్ నేతలతో కూడా ఇవాళ లోకేష్ ఆయన భేటీలో పాల్గొనబోతున్నారు, మీటింగు పెట్టబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. వారందరూ కూడా మధ్యాహ్నం వరకు కూడా చేరుకోబోతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్లోనే ఇక్కడే లోకేష్ తన బస చేస్తున్నటువంటి క్యాంప్ ఆఫీస్ సైడ్గా కూడా ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి కూడా సీనియర్ నేతలను కానీ పార్టీకి సంబంధించిన నేతలను కూడా ఆయన అందరూ ఎప్పటికప్పుడు కలిసి ఆయన మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. నిన్న పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలతో కూడా ఆయన సమాలోచనలు జరిపారు. తర్వాత విజయవాడలో ఏసీబీ కోర్టులో జరుగుతున్నటువంటి కేసు గురించి పూర్తి స్థాయిలో లాయర్లతో కూడా ఆయన మాట్లాడి అక్కడ జరుగుతున్నటువంటి ఏమేమి రకంగా జరుగుతున్నాయి, లీగల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయన్న దానిపై కూడా ఆయన ఎప్పటికప్పుడు సిద్ధార్థ లూత్రతో కూడా ఆయన చర్చలు జరిగినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇవాళ ఎలాగూ కోర్టుకు సంబంధించి నిన్న జరిగినటువంటి రెండు పిటిషన్ల పైన కూడా తుది తీర్పు ఇవాళ మధ్యాహ్నం లోపల వచ్చే అవకాశం ఉంది కదా. ఒకటి హౌస్ అరెస్ట్కి సంబంధించినటువంటి పిటిషన్ పైన కూడా ఇప్పటికే నిన్న తుది వాదనలు మూసాయి, తుది తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు సిఐడి కూడా కస్టడీ కోసం కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి తుది తీర్పు కూడా రాబోతుంది. కాబట్టి ఆ తీర్పులు వచ్చిన తర్వాత నెక్స్ట్ పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకోవాలన్న దానిపై కూడా, ఫర్దర్గా స్టెప్ ఎలా వేయాలన్న దానిపై కూడా ఇప్పటికే సీనియర్ నేతలతో ఆయన ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వారితో కూడా సమాలోచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మధ్యాహ్నం అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చిన తర్వాత ఆయన సెంట్రల్ జైల్లోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత అక్కడ ఆయనకి ఇస్తున్నటువంటి సౌకర్యాలు చూసుకుంటే, చంద్రబాబు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పటి నుండి నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి బయట. ఎట్ ద సేమ్ టైం లోకేష్ కావాలనే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని వైసీపీ మీద చెప్పడం కూడా జరుగుతోంది. సో ఇక్కడ పొలిటికల్ గా కూడా చాలా స్టాండ్ తీసుకోవాల్సిన సమయం కాబట్టి బాలకృష్ణను బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న సమాచారం అయితే అందుతోంది. సో దీనిపై కూడా ఇవాళ మీటింగ్ లో చర్చ జరిగే ఛాన్స్ ఉందా? మీరు అన్నట్టుగానే ఆ వార్తలకి నిజానికి చెప్పేసి ఎందుకంటే నిన్న జరిగినటువంటి పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో బాలకృష్ణ సీనియర్ నేతలతో కూడా
ఆయన సమాలోచనలు జరపడము చర్చలు జరపడము తర్వాత అక్కడే ఉన్నటువంటి విజయవాలనే బ్రాహ్మణి కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళ ఎంట్రీ అనేది ఇప్పుడు అనివార్యం అనేది పార్టీలో కూడా కొంతమంది గుసగుసలాడుతున్నారు ఎందుకంటే సీనియర్ నేతలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు నారా వర్సెస్ నందమూరి కాంబినేషన్ తో ముందుకు వెళ్ళడమే చాలా బెటర్ అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే బాలకృష్ణతో చనువుకున్నటువంటి సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా నారా బ్రాహ్మణిని కూడా ఇప్పుడు లైన్ లోకి తీసుకొని వస్తే మాత్రం కంపల్సరీ కూడా పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉత్తేజం కలుగుతుంది ఈ కష్టకాలంలో సరి కూడా ఆ పార్టీ పరిస్థితులు చక్కదిద్దుకునే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది సీనియర్లు కూడా ఇప్పటికే సలహాలు ఇచ్చినట్టుగా సమాచారం ఉంది దాని తగ్గట్టుగానే ఇప్పుడు అన్ని రకాలుగా కూడా కోణాల్లో కూడా లోకేష్ ప్రతి ఒక్కరితో కూడా సమాలోచన చేస్తున్నారు ఇవాళ జరగబోయే పార్టీ అధినేతతో ములాఖతు తర్వాత తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై కూడా పూర్తి డీటెయిల్స్ మనకు వచ్చే అవకాశం ఉంది రైట్ థాంక్యూ రాణా